ఒరే బండి జాగ్రత్తగా నడపరా, నువ్వు నడిపే స్టైల్ చూస్తుంటే నన్ను క్షేమంగా ఇంటికి తీసుకువెళ్ళాలో. నేను మా నాన్నకు ఒక్కడే కొడుకుని, ఇంకా పెళ్లి కూడా కాలేదురా. ఊరికే నస పెట్టకరా, నేను కరెక్ట్ గానే పెడుతున్నాను. ఆ అమ్మాయికి నేనంటే మహా పిచ్చి అనుకుంటాను, దానివల్లే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోందా? నేనది సరిగ్గా అర్థం చేసుకోలేదురా. ఏదో అమ్మాయి ఊహలాల జరిగింది, మందు రాస్తే తగ్గిపోతుంది. లే మావా, లే మావా, నా మాట విను. మందు వేయక్కర్లేదురా, మందు వేయించురా. సరే లే. ఏమయ్యా రత్న స్వామి, ఎలా ఉన్నావు? బాగున్నా, కూర్చోండియ్యా. సంగతులు ఏమిటయ్యా? ఏం రత్న స్వామి, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు మాత్రం ఈ మురికి చొక్క మురికి లుంగి వదలడం లేదు. ప్రపంచం ఎంత ముందుకు వెళుతోంది, నువ్వు మాత్రం వెనక పెడుతూనే ఉన్నావయ్యా. ఏ లోకం ఏంటో, మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నాకున్న లోకం, మా తమ్ముడు ఈ పోలాలే, ఇదినయ్యా నా లోకం. ఇప్పుడు మా తమ్ముడు బాగా ఎదుగొచ్చాడు, వాడిని ఇంట్లో చేసేస్తే నేను చచ్చిపోయినా సరే పర్వాలేదయ్యా. అలా అంటావా? సరే ఉండు. ఇక్కడున్నాయో ఈ నీళ్లు, ఇది అద్భుతమైన చోటు, ఇక్కడ ఖచ్చితంగా నీళ్లు పడతాయి. ఏమయ్యారా చెప్పండి, ఇంత అదృష్టవంతుడు అయి ఉండి ఎందుకయ్యా ఇలా బిచ్చగాళ్ళ ఉంటావు? తమరు ఏమంటున్నారో అర్థం కాలేదయ్యా. అవురయ్యా, నీ చేతిలో బంగారం పండే భూమి ఉంది, అయినా నువ్వు ఎందుకు ఇలా కష్టాలు పడుతున్నావు? అయ్యా కాస్త వివరంగా చెప్పండి అయ్యా. ఇదిగో చూడు, నీ భూమి చుట్టూ కూడా నీళ్లు పడే అవకాశం చాలా ఉందయ్యా. నువ్వు బోరు వేసావే అనుకో, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ నువ్వే నీళ్లు సప్లై చేయొచ్చు తెలుసా? ఇంత అదృష్టాన్ని నీ పక్కన పెట్టుకుని ఎందుకయ్యా ఇలా అవసరం పడతావు? సరే, నువ్వు బోరు వేయాలంటే నీకు డబ్బులు అవసరం అవుతాయి. అవునయ్యా, డబ్బు రాయుడు గారిని అడుగు. అలాగే నీళ్లు పడిన తర్వాత ఆయన డబ్బు ఆయనకి తిరిగి ఇచ్చేయచ్చు. అలాగయ్యా. సరేనయ్యా, నేను వెళ్ళి రాయుడు గారితో చెబుతాను, నువ్వు రేపే వెళ్ళి ఆయన దగ్గర డబ్బు తీసుకో, ఆ తర్వాత బోర్ విషయం చూద్దాం. ఏమంటావు? సంతోషం అయ్యా. ఎరా కనకరా, ఎట్టా ఉండా? బాగున్నానయ్యా. సరేరా, అట్ట కూసో. అయ్యా మీకు ఒక మంచి విషయం చెప్పాలి. అట్టగా చెప్పు. తాగడానికి మంచినీళ్ళు లేక ఊళ్ళో వాళ్ళందరూ ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు. అవును. వాళ్ళ నీటి కరువు తీర్చడానికి ఒక మంచి మార్గం. అదేంటో వివరంగా చెప్పరా? అది చెప్పడానికే వచ్చానయ్యా. అయ్యా మన రత్నస్వామి ఉన్నాడు కదా, అతని ఇంటి చుట్టూ నీళ్లు పడే భూమి ఉందయ్యా. అతనికి కొంచెం ధన సహాయం చేశారంటే మన చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ నీటి సరఫరా చేయొచ్చు. సరే అట్టా అంటావా, అయితే అంటే రమ్మను మాట్లాడదు. సంతోషం అయ్యా. అయ్యా నేను వెళ్ళొస్తాను. ఈడేంది కొత్త కాదేందో చెబుతున్నాడు. రే గుండు, నువ్వు వెళ్ళి ఆ రత్నస్వామిని నేను రమ్మనని చెప్పు. అలాగే రండి రండి. నమస్కారం. రత్నస్వామి కూసవయ్యా చెప్తాను. నువ్వు కూడా కూసవయ్యా. రత్నస్వామి నువ్వు చాలా పెద్దోడి అయిపోయావయ్యా, ఓట్లేసి గెలిపించి నాకు ఎమ్మెల్యేలు కనపడినట్టు నువ్వు కూడా కనపడకుండా పోయావయ్యా. నాకు నువ్వు చెప్పు, నీకెంత డబ్బు కావాలన్నా నేను ఇస్తానయ్యా. నీకు భయపడకుండావయ్యా. అయ్యా ఈ ఊళ్ళో నాకు మీరే దేవుడయ్యా, మీరేం చెప్పినా చేస్తానయ్యా. ఊళ్ళో ఎంత మందిని మోసం చేసి ఎంత డబ్బు సంపాదించాలి తెలుసా నీకు? ఆ డబ్బుతో కదా నేను కూడా పెంచుతున్నాను. అవునయ్యా. ఏడా పద్దని తలుపుతారా? ఈ డబ్బు వచ్చిన తర్వాత మనశ్శాంతి అంత పోయిందిరా. అవును, తీసుకున్న తీర్చాలిగా. నమస్కారం రత్నస్వామి. నమస్తే అయ్యా.
ఏంటయ్యా రత్నస్వామి ఇది.